హలో అండి, అందరికి వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన మటన్ బిర్యానీ సింపుల్గా ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా కుక్కర్లో అందరూ చేసుకునేంత ఈజీగా సింపుల్గా క్లియర్ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక కేజీ మటన్ను శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను. ఈ మటన్లోకి సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని, ధనియాల పొడి ఒక 1½ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఎడ్ చిల్లీ కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు దాకా వేసుకొని, సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోండి. ఇలాగా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ మసాలాలు మొత్తం ముక్కలకి బాగా తగిలేటట్టు 1-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగా 1-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పెరుగు 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. పెరుగు 1/2 కప్పు దాకా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ మసాలాలు మొత్తం ముక్కలకు బాగా తగిలేటట్టు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 1-20 నిమిషాల పాటు ఈ మటన్ని నానపెట్టుకోండి. ఇలాగా నానపెట్టుకునేటప్పుడే ఒక గిన్నెలో 1½ కప్పు దాకా బాస్మతి తీసుకుంటున్నాను. ఈ బాస్మతి బియ్యాన్ని కూడా ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ బాస్మతి బియ్యాన్ని కూడా 1-20 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నెయ్యి 1 టీ స్పూన్, అలాగే ఆయిల్ 1-2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, అలాగే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ప్లేట్లోకి దాల్చిన చెక్క 1 ఇంచులు, అలాగే జాజికాయ జాపత్రి వేసుకొని, బండ పువ్వు అనాస పువ్వు 1-2 టేబుల్ స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకోండి, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, 3 ఇలాయచీలు, 4 లవంగాలు, బ్లాక్ పెప్పర్ 1 టీ స్పూన్, అలాగే 3 బిర్యానీ ఆకులు మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్పైసెస్ అన్నీ వేసుకోండి. స్పైసెస్ అన్నీ వేసుకొని 4-5 పచ్చిమిర్చిని ఇలాగ చీలకర్రగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ ముక్కలు వేసుకోండి. మటన్ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగా 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం వేసామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి చూడండి. మనకి మటన్ సూప్ అంటే నీళ్ళు ఎంత ఉన్నారో ఒకసారి చూసుకోండి. 4-5 విజిల్స్కి ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు మనం నీళ్ళు వేసాం కదా 1/2 కప్పు, మటన్లో నీళ్ళు అయితే 1/2 గ్లాస్ దాకా ఉంటాయి. మనం 1½ గ్లాస్ దాకా వేసాం కాబట్టి 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 1½ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. దానిలో మటన్ సూప్ ఉంటుంది కదా, దానిలో నుంచి తీసేయండి. ఇలాగ నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు నానపెట్టుకున్న బియ్యం వేసుకోండి. నానపెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్కి మూత పెట్టేసేయండి. కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి బియ్యం అయితే పొడుగ్గా అలాగే ఉంది. మనం వేసింది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ విజిల్స్ రానివ్వద్దు, 1 విజిల్ వస్తే సరిపోతుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా అందరూ చేసేంత ఈజీగా
మటన్ బిర్యానీ కుక్కర్లో అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.